జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంది తెలంగాణ రిపోర్టర్. జిల్లాలో వానాకాలం ధాన్యం కొనుగోలు కోసం కట్టుదిట్టమైన కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. వానాకాలం ధాన్యం కొనుగోలు అంశంపై స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఐకేపీ సింగిల్ విండో మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ కొనుగోలు కమిటీ సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ రవి పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పంట దిగుబడి జిల్లాలో పెరిగిందని సుమారు 7.2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. జిల్లాలో నియంత్రిత సాగు విధానం ద్వారా రైతుల సహకారంతో సన్న రకం ధాన్యం సాగు సైతం పెరిగిందని కలెక్టర్ వివరించారు. ప్రస్తుత వానాకాలంలో 1.36 లక్షల ఎకరాల్లో సన్న రకం ధాన్యం 1.46 లక్షల ఎకరాల్లో దొడ్డు రకం ధాన్యం సాగవుతుందని వివరించారు. ధాన్యం కొనుగోలు చేసే సమయంలో నాణ్యతపై కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో చివరి నాణ్యమైన గింజ వరకు ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరపై కొనుగోలు చేస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా సమావేశంలో స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత పరిశీలించే అంశంలో జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు వ్యవసాయ అధికారులకు అవసరమైన అవగాహన కల్పించాలని కలెక్టర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియలో ఇన్ఛార్జీలు కీలక పాత్ర పోషిస్తారని రైతులకు కేటాయించిన టోకెన్ ప్రకారం క్రమ పద్ధతిలో నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. రైతులు తీసుకుని వచ్చే గ్రేడ్ ఏ రకం ధాన్యానికి 1888 రూపాయలు, సాధారణ ధాన్యానికి 1868 రూపాయలు క్వింటాలకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. పెరిగిన మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోలుకు సంబంధించిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి రాజేశం, జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఆర్డీఓ మాధురి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేష్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, మార్కెటింగ్ ఏడీ ప్రకాష్, పౌర సరఫరా సంస్థ అధికారి రజనీకాంత్, తహసీల్దార్లు, వివోయలు, ఏపీఎంలు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనకదుర్గ సేవా సమితి ఆధ్వర్యంలో అష్టలక్ష్మి దేవాలయ ఆవరణలో శ్రీ దుర్గా శరణ్ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం 4వ రోజు అమ్మవారు ఉదయం కుష్మండ అవతారంలో దర్శనమిచ్చారు. దుర్గామాతకు వైదికంగా విశేష పూజలు నిర్వహించారు. శక్తి స్వరూపిణి అమ్మవారికి కూరగాయలతో శాకంబరి అలంకరణ గావించారు. వీరాంజనేయునికి తేనెతో ఆంజనేయం, మన్యుపాశుపతం, పసుపుతో తయారు చేసిన హరిద్ర గణపతి పూజ, అలాగే అమ్మవారికి సప్తహారతులను రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మాతలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నడిబొడ్డున ఉన్నటువంటి అష్టలక్ష్మి దేవాలయ ఆవరణలో గత 4 సంవత్సరాల నుంచి కనకదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో శరణ్నవరాత్రోత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది చతుర్థ శరణ్నవరాత్రోత్సవాలు. ఈరోజు 4వ రోజు, నిన్న 3వ రోజున మనకి ఉలంగి సేవ, అదేవిధంగా ఈరోజు శాకంబరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. రేపు బోనాల పండుగ, తదుపరి కుంకుమార్చన, కమలార్చన కార్యక్రమాలు. ఇలా వరుసగా అమ్మవారు 9 రోజులు 9 అవతారాల్లో అందరికీ దర్శనమున్నారు. మరి ఇలాంటి ఉత్సవాలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి COVID-19 నిబంధనలకు అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. మరి భక్తులు కూడా అలాంటి నియమాలన్నింటినీ పాటిస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఇలాంటి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. మరి వారందరికీ కూడా కనకదుర్గా సేవా సమితి పక్షాన అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైభవంగా సామూహిక కమలార్చన. జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో నవదుర్గా సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గా శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా దుర్గామాత 4వ రోజు అమ్మవారికి కమలార్చన రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం మహాపూజ, హరిద్ర గణపతి అర్చన, చండీ హవనం, మంత్రపుష్పం కార్యక్రమాలతో ప్రారంభం కాగా సాయంత్రం ఆన్లైన్ ద్వారా వైభవంగా సామూహిక కమలార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేవీ శరణ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారిని కమలాలతో అమ్మ ప్రత్యేకంగా అలంకరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
దేవాలయంలోకి వచ్చే భక్తులకు కోవిడ్ 19 నిబంధనలతో తప్పనిసరి మాస్క్ శానిటేషన్ ఏర్పాటు చేశారు. వేద బ్రాహ్మణుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు కార్యనిర్వాహక సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్రంలోని వాణి నగర్లో బతుకమ్మ సంబరాలు. పోలీసు శాఖ ఉపయోగిస్తున్న నూతన సాంకేతికత పట్ల ప్రతి పోలీసు అవగాహన కలిగి ఉండాలి. నూతన ఉత్సాహంతో పనిచేసి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలి. కొత్తగా విధుల్లో చేరిన మహిళా పోలీస్ సిబ్బందితో జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ, సివిల్ ఏఆర్ ఉమెన్ కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకుని కరీంనగర్ జిల్లాలో రిపోర్ట్ చేసిన తర్వాత జగిత్యాల జిల్లాకు కేటాయించిన సివిల్ ఏఆర్ మహిళా కానిస్టేబుల్ 23 మంది మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ వారి సొంత స్థలాల గురించి మరియు వారి విద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ సింధు శర్మ వారితో మాట్లాడుతూ కొత్తగా విధుల్లో చేరిన సిబ్బంది నూతన ఉత్సాహంతో పనిచేసి జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీస్ శాఖ ఉపయోగిస్తున్న నూతన టెక్నాలజీ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. నూతన టెక్నాలజీని నేర్చుకునేందుకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఐటీ కోర్ టీం నందు టెక్నాలజీపై 4 వారాల పాటు శిక్షణ ఇవ్వాల్సిందిగా ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరీలాలు ఆదేశించారు. ఉద్యోగంలో ఎదురయ్యే ప్రతి సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటూ క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. అధికారుల సూచనల ప్రకారం విధులు నిర్వహిస్తూ ఎలాంటి రిమార్కులు లేకుండా సమయపాలన పాటిస్తూ ఎల్లప్పుడూ అప్రమత్తంగా మెలగాలని సూచించారు. విధుల పట్ల ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పట్ల తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరీలాల్, ఏఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు మరియు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి బీజేపీ. ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు బీజేపీ నాయకులు ఒక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వినతి పత్రం అందజేసిన తర్వాత వారు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి ఎన్నికల తర్వాత హామీని మర్చిపోయారు. ప్రభుత్వం 2వ సారి ఏర్పడి సుమారు 22 నెలలు అవుతున్న ఉద్యప్ప మరియు బీడీ కార్మికుల పింఛను, వికలాంగుల పింఛను, వితంతుల పింఛను, ఒంటరి మహిళ ఉదకాలు, సీతా కార్మికులు,
నేతా కార్మికులు ఏట్ పింఛను ఉపనంగా ఒక పింఛను కూడా మంజూరు చేయలేదు చేయలేదు నూతన పింఛను వస్తాని ఆశతో ఎదురు చూస్తున్న పింఛనదారులకు నిరాశనే ఎదురైంది ప్రభుత్వం ప్రభుత్వికరణ అధికారతో సర్వే చేయించి వారికి పింఛన్లు అందించి ఆదుకోవాలని కోరుతున్నాము ఒకవైపు కరోనా మమ్మారి తోటి ప్రజలు పని లేక 7 నెలల నుంచి తతమోతం అవుతున్నారు మరి ఈ రోజు పీడి కార్మికుల పింఛన్లు పింఛన్దారుల పిఎఫ్ కటాప్ తేదీని తొలగించి 2019 మే నెల వరకు కొత్తగా పిఎఫ్ వచ్చిన వారందరికీ పింఛన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం అది గాలికే వేయింది ఆమెను నిలబెట్టుకోలేదు ఆమెను నిలబెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ జైత్యాలతో డిమాండ్ చేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వరి పత్తి పంట పొలాలు నీటితో మునిగిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు పంట నష్ట పరిహారం చెల్లించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు జాజల రమేష్ ప్రభుత్వాన్ని కోరారు జిల్లా స్థాయిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు అందిస్తోంది